ఆ తర్వాత వాళ్ళిద్దరికీ చర్చ జరుగుతోంది. జ్ఞాన మార్గము గొప్ప, కర్మ మార్గము గొప్ప అని. ఇప్పుడు శంకరాచార్యుల వారంటే పరమశివుడు, మండనమిశ్రుడు అంటే చతుర్ముఖ బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ వాదించుకుంటుంటే తీర్పు చెప్పేది ఎవరు చెప్పాలి? సరస్వతీదేవే కూర్చోవాలి. అందుకని ఆవిడ్ని వెళ్ళమన్నారు. అందుకని సరసవాణి అన్న పేరుతో ఆవిడ ఉభయభారతిగా వచ్చి తీర్పు చెప్పింది, నిష్పక్షపాతంగా చెప్పేసింది. శంకరాచార్యుల వారే గెలిచేశారని చెప్పి, గెలిచారని చెప్పగానే మండనమిశ్రుడు గృహస్థాశ్రమాన్ని విడిచిపెట్టేసి వాద నియమం ప్రకారం సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు సురీశ్వరాచార్యుల వారన్న పేరుతో. స్వీకరించి శంకరాచార్యుల వారికి శిష్యులైపోయారు. కాబట్టి శంకరాచార్యుల వారు రావడానికి పూర్వమే కర్మానుష్ఠాన్ని బలంగా స్థాపన చేయడానికి బ్రహ్మగారు రావాలి. చిత్రం ఏమిటో తెలుసా అండి? అందరికన్నా చిన్నవాడు, అందరికన్నా పెద్దవాడిగా వచ్చాడు. శంకరులు రాకముందు ఇంత పెద్ద ప్రణాళిక నడిచింది లోకంలో. అందరికన్నా చిన్నవాడు కుమారస్వామి. అందుకేగా కుమార అన్న శబ్దం ఆయనకి, పరమశివుడి కుమారుడు కనుక కుమార, ఆయనే కుమారుడు లోకంలో. అటువంటి సుబ్రహ్మణ్యుడు కుమరిల భట్టు ఆ పేరుతోనే వచ్చేసాడు. భట్టారక అంటే గౌరవనీయుడు అని. కుమరిల భట్టుగా వచ్చారు. ఆయన కర్మానుష్ఠానమునందు చాలా గొప్ప స్థితిని పొందినవారు. ఆయన లోకానికి కర్మ మార్గాన్ని బాగా బోధ చేశారు. ఈ బోధ చేయడం వల్ల ఏమైందంటే మళ్ళీ భక్తి, ఆచారము, సంప్రదాయము ఒక్కసారి లోకమంతా మళ్ళీ వేదం వైపుకి తిరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు దీన్ని బాగా పరిపుష్టం చేయడానికి శంకరాచార్యుల వారు రావాలి. అందుకని బ్రహ్మగారిని ఒక్కరిని మాత్రం నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి సన్యసించేటట్టుగా వెళ్ళు. మరి సరస్వతీదేవి, మండనమిశ్రుడిగా ఉన్న బ్రహ్మగారు సన్యసించి సురేశ్వరాచార్యుల వారు అయిపోతే ఒక్కత్తి సరస్వతీదేవి ఇంట్లో ఉంటుందా? ఆవిడ అవతార పరిసమాప్తి చేసేసి బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే మళ్ళీ ఈ దేశంలో సరస్వతీదేవి అనుగ్రహము లోపించిపోతుందేమోనని తన తర్వాత వచ్చేటటువంటి పీఠాధిపతులందరికీ కూడా శారదా కటాక్షం ఉండాలి, లోకాలకి శారదా కటాక్షం ఉండాలని సరస్వతీదేవిని వెళ్ళిపోకుండా ఆవిణ్ణి తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో చందనపు మూర్తిలోకి ఆవాహన చేసి శారదాదేవిని ప్రతిష్ఠ చేసి శృంగగిరిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ సరస్వతీదేవి భూమి మీద ఉండేటట్టుగా చేసిన ఘనత శంకర భగవత్పాదులదే. కాబట్టి బ్రహ్మగారిని సరస్వతితో కలిపి భూమి మీదకి దింపాడు.